క్రిస్టియన్ పేట్ బూత్ వద్ద క్యూలో ఉన్న వారికి ఓటు వేసే ఛాన్స్ ఇవ్వాలని ఎన్నికల అధికారుల ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపారు. క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇస్తే ఊరుకునేదే లేదని అక్రేక్ వైకాపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వైకాపా ఒత్తిడులతో ఎన్నికల కమిషన్ ఓటుపై వేటు వేయడం ప్రజాస్వామ్యమని అపహాస్యం చేశారు. ఒక అభ్యర్థిగా ప్రజలకు ఓటు హక్కు కల్పించాలి అని నిరసన తెలిపారు. ముందుగా ఫోన్లు చేసుకున్న సాక్షి సిబ్బంది వైకాపా గూండాలు నాపై దాడి చేశారు. ఓటమిని జీర్ణించుకోలేని వైకాపా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి దాడులకు పాల్పడుతుంది. స్పీకర్ కోడెల శివప్రసాద్ పై దాడి చేశారు. ఇద్దరు టీడీపీ కార్యకర్తలను నరికేశారు. తాడపల్లి క్రిస్టియన్ పేటలో నాపై దాడికి దిగారు. ఇందుకేనా నువ్వు రావాలి నువ్వు కావాలి అంటున్నారు మీ రౌడీలు గూండాలు. ట్విట్టర్ లో పేర్కొంటున్న నారా లోకేష్, Yeah!